आंध्र प्रदेश राष्ट्र प्रभुत्व आध्वर्यंलो రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో దాదాపు 2500 పైచిలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలు ఏళ్ల తరబడి ఖాళీగానే ఉన్నా కూడా ఈ వీటిని భర్తీ చేయకోకుండా రాష్ట్ర ప్రభుత్వము అదే విధంగా జిన్కో యాజమాన్యము నిర్లక్ష్య కారణంగా వీటిని అన్ని కూడా భర్తీ చేయలేదు. గత ప్రభుత్వంలో ఏడబిఏకి సంబంధించి అనేక మంది నిరుద్యోగులు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కోరినా కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదు. అదే విధంగా ఏడబ్ల్యూకి సంబంధించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సంబంధించి 326 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అదే దాని వీటితో పాటు జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్కి సంబంధించి 1761 పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. జూనియర్ అకౌంట్ ఆఫీసరు, జూనియర్ అసిస్టెంటు, వీటితో పాటు ఆఫీస్ సబార్డినేటరు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఇట్లా రకరకాల ఉద్యోగాలకు సంబంధించి 2500 పైచిలకు ఉద్యోగాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అయితే ఒకవైపున ఉద్యోగాలన్నీ ఖాళీగా ఉన్నాయి, మరోవైపున నిరుద్యోగులందరూ కూడా లక్షలాది మంది వేలాది మంది కూడా కళాశాలల నుండి డిగ్రీ పట్టభద్రులే వస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రము అదేవిధంగా జిన్కో యాజమాన్యము వాటిని భర్తీ చేయకుండా కాలయాపన చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికలలో హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు త్వరలో చెప్పి ఈ ఏదైతే జిన్కో ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏఏ కానీ అదేవిధంగా జేపీఏ, జేఏఓ, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేటర్కి సంబంధించి, ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి, టెక్నీషియన్స్కి సంబంధించి, సబ్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇట్లా రకరకాలుగా ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ కూడా వెంటనే భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాయలసీమ ధర్మ